ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి మరొక రోజుని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడాలని, మనల్ని ఆదరించాలని, మనల్ని సరిచేయాలని ఆశపడుతూ ఉన్నారండి. వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థనతో మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప సన్నిధిని మా మధ్యలో ఉంచండి దేవా. ఆశ్చర్యకరుడా పరిశుద్ధాత్మదేవ, నా యొక్క ఆలోచనలు కాదు, నా యొక్క తలంపులు కాదు, కేవలం ప్రభా నీ యొక్క అధికారంలోనికి నన్ను తీసుకొని నీ యొక్క మాటలు నేను చెప్పడానికి సహాయం దయచేయండి. ఎవరైతే నీ బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడా, ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించాలి ప్రభా. ఏ యొక్క అధికారము ప్రభా ఏసయ్య, ఏ యొక్క డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని కేవలం నీ నామాన్ని ఘనపరచుకోదేవా. నీ తోడయుండి నడిపించండి, నువ్వే మహిమ పొందండి. ఏసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం, ఈరోజు మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోహాను సువార్త 12:43. యోహాను సువార్త 12:43. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. మరొకసారి చదువుకుందామండి. వారు దేవుని మెప్పు కంటేను మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఈరోజు మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీ జీవితంలో మనుషుల మెప్పు కంటే దేవుణ్ణి ఎక్కువగా మెప్పిస్తే ఆశీర్వదింపబడతావు. నీ జీవితంలో మనుషులను మెప్పించడం కంటే దేవుణ్ణి ఎక్కువగా మెప్పిస్తే నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా మనం బహుగా ఆశీర్వదింపబడతాం. మనం అనుకోవచ్చండి, మనం ఈ లోకంలో ఉన్నాం కదా, మనుషుల మాట వినకూడదా, మనుషుల దయను పొందుకోకూడదా? కావాలండి, మనకి మనుషుల దయ కావాలి, మనుషుల అసహాయం కావాలి, మనుషుల ఆదరణ కావాలి. కానీ నువ్వు వారిని దేవుడి స్థానంలో నువ్వు ఉంచకూడదు. నువ్వు వారికి ఇంకా వారికంటే గొప్పవారు ఎవరూ లేనరు అని నీ హృదయంలో వారిని మెప్పించడం కోసం, వారిని ఇంప్రెస్ చేయడం కోసం, వారి దగ్గర ఎంతగానో గొప్పగా ఉండడం కోసం, వారి దగ్గర నుంచి గొప్పలు పొందుకోవడం కోసం, నువ్వు వారిని మెప్పించడం కోసమే నువ్వు జీవిస్తూ ఉంటే చాలా విషయాలు నువ్వు ఈ లోకంలో చాలా ఆశీర్వాదాలను కోల్పోతావు. కంటే వారిని కూడా సృష్టించింది దేవుడు మాత్రమే. నేను దేవుణ్ణి మెప్పిస్తూ వారి దగ్గర లోబడి, వారి దగ్గర విధేయత చూపించి నేను ఉండాలని నువ్వు ఎప్పుడైతే దేవుడు తర్వాత స్థానం నువ్వు వారికి ఇస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉంటావో, మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పుని ఎక్కువగా ఉంచుతావో, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తారు. మనం చదివిన వాక్యంలో దేవుడు ఎవరి గురించి చెప్తున్నారో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు పస్కా పండుగను ఆచరించడం కోసం యెరూషలేముకు వచ్చారు. అక్కడ గ్రీసు దేశస్థులందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చారండి. ఆ పస్కా పండుగలో ఆ యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు వారికి అనేకమైన విషయాలను యేసుక్రీస్తు వారు వారికి బోధించడం జరిగింది. చీకటి గురించి, వెలుగులో ఉన్న వారి గురించి, చీకటిలో ఉన్న వారి గురించి వారికి బోధించడం జరిగింది. అనేక విషయాలు బోధించిన తర్వాత వారు విశ్వాసం ఉంచారు. కానీ ఒక వాక్యాన్ని చదువుదామండి. 12:42. అయినను అధికారులు కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు.
విశ్వాసం ఉంచారు, హృదయంలో ఉంది కానీ ఒప్పుకోవట్లేదు, విశ్వాసం ఉంచామని ఒప్పుకోవట్లేదు. అప్పుడు దేవుడు వారి గురించి ఏమంటున్నారో తెలుసా? వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. మనం కూడా ఇలానే చేస్తున్నామండి. ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక విషయాల్లో రాజీ పడిపోయి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పే మనకు ముఖ్యం. మనం బ్రతకాలి కదా, మనం జీవించాలి కదా, మన పనులు జరగాలి కదా, మనం ఆశీర్వాదం పొందుకోవాలి కదా అని అనుకుంటాం. కానీ దేవుణ్ణి మెప్పిస్తే ఏ విధంగా మన జీవితాలు ఉంటాయో, దేవుణ్ణి మెప్పిస్తే మనం ఎంతగా గొప్పగా ఆశీర్వదింపబడతామో, దేవుణ్ణి మెప్పిస్తే మన జీవితాల్లో ఒక అసాధారణమైన స్థితిలోనికి దేవుడు ఏ విధంగా తీసుకెళ్తారో, ఈరోజు ఒక వ్యక్తి జీవితం ద్వారా ఆ వ్యక్తి జీవితం ద్వారా మూడు విషయాలలో మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము మనుషుల కంటే నీ జీవితంలో మనుషుల మెప్పు కంటే దేవుణ్ణి ఎక్కువగా మెప్పిస్తే, దేవుణ్ణి ఎక్కువగా ప్లీజ్ చేస్తే, దేవుణ్ణి ఎక్కువగా గణపరిస్తే నువ్వు బహుగా ఆశీర్వదింపబడతావు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి మెప్పిస్తే అనేక మంది నీ ద్వారా దేవుని వైపు చూడగలుగుతారు. మరొకసారి చెప్తానండి, నీవు దేవుణ్ణి మెప్పించగలిగితే అనేక మంది నీ ద్వారా దేవుని వైపు తిరుగుతారు, దేవుణ్ణి వైపు చూడగలుగుతారు, దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. అవునండి, ఆ వ్యక్తి ఎవరో కాదండి సౌలు జీవితం. పౌలు, నూతన నిబంధనలో పౌలు లేక సౌలు, ఆ సౌలు శీలాలు ఇద్దరు కూడా ఫిలిప్పి పట్టణానికి వచ్చినప్పుడు ఆ పట్టణములో ఒక సోద చెప్పే చిన్నది బహుగా ధనాన్ని సంపాదిస్తుందండి తన యొక్క యజమానికి సోద చెప్పడం ద్వారా. ఆ యొక్క దుష్టత్వంతో పట్టబడిన ఆ యొక్క చిన్నదిని దానిని ప్రతిరోజు వారు ఆ పట్టణంలో గమనించడం వల్ల, పరిచర్య చేస్తూ గమనించడం వల్ల పౌలు ఒకరోజు ఏం చేశారంటే ప్రార్థన చేసి తనలో ఉన్న దయ్యాన్ని విడిపించారు, తనలో ఉన్న దయ్యం నుంచి విడుదల కలగజేశారు. అప్పుడు ఆ యొక్క యజమాని ఏం చేస్తాడో తెలుసా అండి, నా యొక్క సంపాదన అంతా తగ్గిపోయింది, నా ఇంత సంపాదన అంత రాబడి అంతా కోల్పోయాను అని చెప్పి ఆ యొక్క న్యాయాధిపతులు, అధికారులు, రోమీలందరూ, జనులందరూ కూడా పౌలు శీలాల్ని తీసుకొచ్చి కొడతారండి. జనులందరూ కూడా వారిని భయంకరంగా కొడతారు. కొట్టిన తర్వాత బహుభద్రంగా వారిని జైల్లో వేస్తారు. పౌలు శీలాన్ని భద్రంగా జైలేసి అంతగా కొట్టిన, రక్తం కారుతున్న వారు ఎక్కడ వెళ్ళిపోతారని చెప్పి కాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే బోండా వేసి బిగిస్తారు అని వాక్యంలో ఉందండి. వారు కాళ్ళకి బోండాలు వేసి ఇంకా కదలకుండా, ఎక్కడికి వెళ్లకుండా బిగిస్తారు. ఆ స్థితిలో వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఆ స్థితిలో వాళ్ళు ఒప్పుకోవచ్చు, న్యాయాధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఆ యొక్క ఫిలిప్పి పట్టణంలో ఉన్న జనులందరూ కూడా వాళ్ళని యాంటీగా ఉన్నారు. అయ్యో మేము తప్పు చేశాం, మేము తప్పు చేశాం అని అంతమంది వీళ్ళిద్దరిని కొడుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా జైల్లోకి వెళ్ళి బోండాలు వేసి అలా ఉన్నారు. అప్పుడైనా ఒప్పుకోవచ్చు, అయ్యో మనం ఇది చేయడం వల్లే కదా మనం ఈ విధంగా ఉన్నాము, ఈ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం విరోధంగా కనిపిస్తున్నాము, ప్రతి ఒక్కరికి మనం విరోధంగా కనిపిస్తున్నామని కాంప్రమైజ్ అవ్వలేదండి. మనుషులను మెప్పించాలి, మనుషులని మేము ఎలాగైనా మెప్పించాలి, మేము మెప్పించేసి ఈ పట్టణం నుంచి బహు జాగ్రత్తగా వెళ్ళిపోవాలి అని అనుకోలేదండి. ఈ రక్తం కారడం ఏంటి, పరిస్థితి ఏంటి అని అనుకోలేదు. వాళ్ళు రాత్రులు దేవుడికి పాటలు పాడుతూ ఆ జైల్లో ఉన్నారండి. ఆ జైల్లో వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి, అపొస్తల కార్యాలు 16:26. అప్పుడు అకస్మాత్ బహుభూకంపము కలిగను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనను, అందరి బంధకములు ఊడెను. వాళ్ళు మనుషుల్ని మెప్పించల, ఈ ఊరోళ్ళందరికీ మేమిద్దరం ఒక శత్రువులం అయిపోయాం, మేమిద్దరం విరోధులం అయిపోయాం, కాంప్రమైజ్ అయిపోతాం, వీళ్ళని మెప్పించేస్తాం అని అక్కడ వాళ్ళు దేవుణ్ణి మెప్పించలేదు, మనుషుల్ని మెప్పించలేదండి. చూసాం కదండి ఇక్కడ వాక్యంలో ఆ యొక్క పౌలు శీలాసు, ఆ యొక్క పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ మేము విరోధం అయిపోయామే, మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఈ యొక్క లోకంలో ఆ పట్టణంలో ఎవ్వరూ లేరే
అని వాళ్ళు మనుషుల్ని మెప్పించాలి. మనం ఈ పట్టణంలో నుంచి బయటకు వెళ్ళాలంటే, సజీవంగా బయటకు వెళ్ళాలంటే ఆ మనుషుల్ని మెప్పించేస్తే, ఆ మనుషులకి లోబడిపోతే సరిపోతుంది అనుకోలేదండి. చరస్రాల్లోకి వెళ్ళిపోయారు, కదలకుండా బోండాలు వేసిన రాత్రి పాటలు పాడుతూ ఉన్నారు. ఏం జరిగింది అండి? ఆ యొక్క చెరసాల తలుపు భూకంపం వచ్చింది, తలుపులు తెరవబడ్డాయి. అందరూ అక్కడ చెరసాల అధికారి, ఆ యొక్క జైలరు, ఆ యొక్క చెరసాల యొక్క అధికారి అనుకున్నాడు, తలుపులన్నీ తెరవబడ్డాయి కదా, ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి ఉంటారు, ఖడీలు కదా అండి, ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి ఉంటారు అని అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? అప్పుడు పౌలు బిగ్గరగా చెప్పారు, నీకు నువ్వు హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాము, ఏ ఒక్కరం కూడా వెళ్ళిపోలేదని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ రాత్రి ఆ పౌలు శీలాల దగ్గరికి వచ్చి వారి యొక్క గాయాలు కడిగి, మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి, మీరు దేవుణ్ణి సేవిస్తున్నారు కదా, దేవుణ్ణి మెప్పిస్తున్నారు కదా, రక్షణ పొందాలంటే మేమేం చేయాలంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, బాప్తీసం తీసుకోవాలని దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు ఆ రాత్రే పౌలు శీలాలను ఆ యొక్క అధికారి తన యొక్క గృహానికి తీసుకొని వచ్చి వారి ఇంటి వారందరికీ దేవుని వాక్యం ప్రకటింపబడిన తర్వాత వారింటి వారందరూ బాప్తీసం పొందుకొని రక్షణ పొందారు. చూసారా అండి, పౌలు శీలాకి ఆ ఊరిలో నాన్న వాళ్ళు ఎవరూ లేరండి. అవును, లుదియా ఉంది, ఒక స్త్రీ, ఒక వ్యాపారవేత్త, ఒక వ్యాపారస్తురాలు ఉంది, కానీ జైల్లో వేసిన తర్వాత ఆ స్త్రీ ఏం చేయగలిగేదండి? అధికారులు, న్యాయాధిపతులు, ఆ యొక్క పట్టణంలోని ప్రతి ఒక్కరికి వారు విరోధమైపోయారు. మనుషులను మెప్పిస్తే వారి జీవితాలు ఎలా ఉండేవో, కానీ దేవుణ్ణి మెప్పించారు కాబట్టి ఆ యొక్క జైలు అధికారి యొక్క కుటుంబం అంతా వారి ద్వారా రక్షింపబడింది. అవునండి, దేవుణ్ణి మెప్పిస్తే అనేక మంది మన ద్వారా దేవుని వైపు చూడగలుగుతారు. రెండవదిగా మనం చూసినట్లయితే, మన పక్షాన ఎవరు నిలబడకపోయినా మనము ఎవరికి చెందిన వారమో మనం గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చెప్తానండి, మన పక్షాన ఎవరు నిలబడకపోయినా నువ్వు నేను ఎవరికి చెందిన వారమో మనం గుర్తుపెట్టుకోవాలి. అవునండి, కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మన పక్షాన ఎవరు నిలబడరు, ఎవ్వరూ మన పక్షాన నిలబడలేదని, ఎవ్వరూ మనకి సపోర్ట్ చేయట్లేదని, ఎవ్వరూ లేరు అని మనం అనుకోకూడదు. కానీ నువ్వు నేను ఎవరికి చెందిన వారమో మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు మనం బహుగా ఆశీర్వదింపబడతామండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. పౌలు జీవితంలో జరిగిన ఇంకొక పరిస్థితిని మీ ఎదుట పెట్టాలని, ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నానండి. అపొస్తల కార్యాలు 27వ అధ్యాయము, అపొస్తల కార్యాలు 27వ అధ్యాయము మనం చూసినట్లయితే, అక్కడ పౌలు ఆ యొక్క అనేకమైన ప్రాంతాలు 20 సంవత్సరాల నుంచి అనేకమైన ప్రాంతాల్లో పరిచర్య చేసిన తర్వాత అతనిని యూదులు ఇతను అన్యజనులకు పరిచర్య చేస్తున్నారు, అన్యజనులను ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదని చెప్పి ఆయన్ని జైల్లో వేయాలని ప్రయత్నిస్తారు. ఆ యొక్క యెరూషలేములో కొన్ని రోజుల తర్వాత పౌలును రోమా పట్టణం, ఇటలీ పట్టణానికి పంపించేయాలని ఒక ఆ యొక్క కాలంలో ఓడలే కదండి, ఆ ఓడలో పంపివేయాలని నిర్ణయించినప్పుడు పౌలుతో పాటు కొంతమంది ఖైదీలను పంపించారు. ఎంతమందో తెలుసా అండి? 276 మంది ఖైదీలను పౌలుతో పాటు పంపించారు. ఆ పౌలు ఆ ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు, ఆ ఓడలో వెళ్తూ ఉన్నప్పుడు వారందరినీ హెచ్చరించారండి. ఏమని అంటే, మనకే కాదు, ఇక్కడ సరుకులకే కాదు, ఇక్కడ ఈ ఓడకే కాదు, మనకి కూడా ప్రాణహాని ఉందని నాకు తోస్తూ ఉంది, ఈ ప్రయాణం మనం చేయకుండా ఉందాము అని వారిని హెచ్చరించారు. ఎవరు అండి? పౌలు. పౌలు హెచ్చరించినా కూడా వారు ఏం చేస్తారంటే, పౌలు హెచ్చరించిన, నీకేం తెలుసు ఎరుషలేములో ఉన్న, నీకు తెలుసా మా పడవల గురించి, నీకు తెలుసా మా ఓడల గురించి, మేము ఎన్నో యొక్క విపత్తులు దాటాము అని వారు ఎగతాళి చేస్తారు. అంతా జరిగిపోతుంది, అంతా వెళ్ళి అయిపోతుంది. అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి, 1-2 రోజులకి 3 రోజుల తర్వాత ఏం జరిగిందంటే, ఆ ఓడలో ఆ యొక్క ఓడ ప్రయాణంలో భయంకరమైన తుఫాను రావడం,
ప్రతి ఒక్కరూ భయపడిపోవడం, అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది, ప్రతి ఒక్కరూ గందరగోళానికి గురవడం, ఆ యొక్క మనము గమ్యానికి చేరుతామా లేకపోతే ఈ యొక్క ఓడలోని ఈ యొక్క సముద్రంలోని మేము ఈ యొక్క సముద్రంలోని ఈ యొక్క ఓడలోనే మేము మరణిస్తామా అన్న ప్రశ్న ఏర్పడింది. ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కరు భయంతో భయంతో ఆందోళనతో బిక్కు బిక్కుమంటూ రాత్రులు ఉండగా దేవుడు ఆ యొక్క రాత్రి పౌలును దేవుడు ప్రార్థన చేస్తూ ఉండగా దర్శించారండి. ఆ మనం చూసినట్లయితే నీవు ఏమీ లేదు, యెరూషలేములో ఎలాగ నువ్వు సాక్ష్యం ఇచ్చావో ఇక్కడ కూడా రోమలో కూడా నువ్వు నా గురించి సాక్ష్యం ఇస్తావు, నీతో ఉన్న వారు ఎవ్వరు కూడా నశించిపోరు. అంటే 276 మంది ఆ ఓడలో ఉన్నవారు ఎవ్వరు కూడా చనిపోరు అని దేవుని దూత స్పష్టంగా పౌలుకి చెప్పినప్పుడు ఆ విషయాన్ని పౌలు ఈ విధంగా చెప్తారండి. 27-22 వచనం, మీరు నా మాట విని కేత్రో నుండి బయలుదేరికగే ఉండవలసి ఉన్నది, అప్పటికి అప్పుడు హానియు నష్టమును కలగకపోయిను, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో, చూసారండి పౌలు ఎలా సాక్ష్యమిస్తున్నారు, 275 మంది ముందు నేను ఎవని వాననో ఎవరిని సేవిస్తున్నానో, మీరు మనందరి పరిస్థితి గందరగోళంగా ఉంది కానీ నేను ఎవని వాననో నేను మర్చిపోలేదు, నేను నన్ను వదిలిపెట్టని దేవుడు ఉన్నాడని నేను మర్చిపోలేదు, నేను ఎవని వాననో ఎవరిని సేవించుచున్నాను. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌల భయపడకము, నీవు కైసర ఎదుట నిలబవలసి ఉన్నది, ఇదిగో నేను నీతో కూడా ఓడలో ప్రయాణం చేయుచున్న వారందరూ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. చూసారండి, నువ్వు భయపడద్దు, దేవుడు అనుగ్రహించున్నాడు, ప్రతి ఒక్కరిని దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నారు, నువ్వు కైసర ఎదుట రోమాలో నిలబడాల్సి ఉన్నది అని దేవుడు చెప్పారు. ఎవ్వరికి కూడా ఏ హాని జరగదని అక్కడున్న వాళ్ళందరినీ ఒక్కరు మాత్రమే దారిపరుస్తున్నారండి, అతనే పౌలు. ఆ ఓడ ప్రయాణంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ధైర్యపరిచేది ఎవరో తెలుసా అండి, పౌలు మాత్రమే. ఆ పౌలు ధైర్యపరుస్తా ఉన్నారు. వారు ఆహారం తీసుకోకపోతే 14 రోజుల వరకు వారు ఆహారం తీసుకోకుండా ఉంటే మీరు ఒక్కరి ప్రాణం కూడా పోదు అని ఆహారాన్ని వారికి పెట్టడం ఆ విధంగా జరుగుతుంది. కొంత రోజులకి ఏం జరిగిందంటే ఓడ పగిలిపోవడం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఖైదీలందరూ, అమ్మో అక్కడ ఆ యొక్క జైలు అధికారులు అందరూ, అమ్మో ఇక్కడ ఉన్న ఖైదీలందరూ వెళ్ళిపోతారేమో, వీళ్ళని ఇప్పుడు వెళ్ళిపోకుండా వీళ్ళని ఈ యొక్క ఓడలోని చంపేద్దాము అని బయలుదేరినప్పుడు అక్కడ ఆ యొక్క జైలు అధికారులో ఒకరు పౌలుని చంపకూడదని ఉద్దేశంతో, మీరు ఏమీ కాదు, ఎవరికి ఆ యొక్క ఈదడం వచ్చో వారందరూ ముందుగా వెళ్ళండి, మిగతా వాళ్ళు దేన్ని ఒక దాన్ని పట్టుకుని ఒడ్డుకు చేరతానని చెప్పినప్పుడు వారందరూ కూడా ఈదడం వచ్చిన వాళ్ళు ఆ ఒడ్డుకు చేరడం జరిగింది. ఎవరో ఒకళ్ళు దేనొక దాన్ని పట్టుకొని ఆ క్షేమంగా దేవుని కృపను బట్టి 276లో ఎవ్వరు కూడా నశించిపోకుండా సజీవంగా వారందరూ ఒక ద్వీపానికి చేరతారు. చూసారండి, ఆ ఓడలో ఎవ్వరూ లేరంటే పౌలుకి, కానీ పౌలు మాత్రం మర్చిపోలేదు, నేను ఎవరి వానను నేను ఎవరిని సేవిస్తున్నానో గుర్తు పెట్టుకొని, ఈ స్థితి దేవుడికి తెలియకుండా నాకు రాదు కదా, ఈ స్థితి దేవుడికి తెలియకుండా నేను వెళ్ళను కదా, నేను ఎవరి వానను నేను దేవుడికి చెందిన వాడిని, ఏ స్థితిలో అయినా దేవుడు నన్ను కాపాడుతాడు, నేను మీలాగా భయపడను, మీలాగా నేను అయ్యో అయ్యో అని గందరగోళ పడిపోను, దిగులు పడను, భయపడను, కానీ నేను ఎవని వానను నేను గుర్తు పెట్టుకుంటున్నాను కాబట్టి నేను ఈ యొక్క పరిస్థితిలో కూడా దేవుని వైపు చూస్తాను, దేవుణ్ణి మెప్పిస్తాను, మీ వైపు చూసి మిమ్మల్ని మెప్పించి మీతో బాధపడి నా యొక్క అవిశ్వాసాన్ని అవిశ్వాసంలోనికి నేను రాను అని చెప్పి దేవుణ్ణి మెప్పించాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా నీకు ఆ ఓడలో ఉన్న వారందరినీ నీకు అప్పగిస్తాను, ఎవ్వరు కూడా నశించిపోరు. 276 మంది క్షేమముగా ఆ యొక్క ద్వీపానికి చేరుకున్నారు. చూసారండి, మనం వెళ్తున్న అనేకమైన పరిస్థితుల్లో మనం ఏం చేయాలో తెలుసా, మనం ఎవరి వారమో మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మన పక్షంగా ఎవరు నిలబడరండి. ఆ ఓడలో ఫస్ట్ పౌలుని చాలా ఎగతాళి చేశారు, ఏంటి ప్రయాణం చేయకుండా ఉంటే బాగుంటుందా, మేము ఎన్నో ప్రయాణాలు చేసాం మాకు తెలుసు అన్నట్లుగా మాట్లాడారు.
కానీ కొన్ని రోజులుగా ఓడ ఆ విధంగా ఉన్నప్పుడు వారిని ధైర్యపరిచింది ఒకే ఒక్క వ్యక్తి పౌలు. మనం ఎవరి వారము మనం మర్చిపోకూడదు. మనం దేవుడికి చెందిన వాళ్ళం, దేవుణ్ణి మాత్రమే మెప్పించాలి. ప్రతి ఒక్క స్థితిలో అయ్యో ఇలా జరుగుతుందేంటి, ఇలా అవుతుందేంటి, ఈ యొక్క పరిస్థితి ఎందుకు ఎదురైంది అని గందరగోళం చెందకూడదు. ప్రతి స్థితి ఆయన యొక్క అధికారంలో ఉందండి, ప్రతి స్థితి ఆయన యొక్క కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు నువ్వు ఎవరి వారనో, నేను ఎవరిని సేవిస్తున్నాను అని పౌలు గుర్తుపెట్టుకున్నట్లుగా మన జీవితాలు కూడా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రతి ఒక్క స్థితిలో మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మూడవదిగా మనం చూసినట్లయితే నీవు దేవుణ్ణి మెప్పిస్తే ఈ లోకంలో దేవుడు నిన్ను అసాధారణమైన వ్యక్తిగా తరతరాలకు నిలబెడతారండి. మూడవది మరొకసారి చెప్తానండి, నువ్వు దేవుణ్ణి మెప్పిస్తే దేవుడు నిన్ను ఈ లోకంలో ఒక అసాధారణమైన వ్యక్తిగా తరతరాలకు నిలబెడతారు. అవునండి, మనం పౌలు యొక్క జీవితాన్ని చూస్తే ప్రతి పరిస్థితిలో అతను ఎన్నో ఒక మిషనరీ జర్నీస్ చేశాడండి. మూడు మిషనరీస్ జర్నీస్ చేశారు. ఆయన ప్రతి ఒక్క పరిస్థితిలో ఆ యొక్క పరిస్థితిలో ప్రతి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న యూదులు అతన్ని ఎందుకు నువ్వు అందించినకు వాక్యం చెప్తామని ఎగతాళి చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, అతన్ని అక్కడి నుంచి పంపవేయడానికి ప్రయత్నించేవాళ్ళు ఎవ్వరు కూడా అతన్ని అంగీకరించేవాళ్ళు కాదు. అంతేకాకుండా పౌలుని చంపివేయాలని అనేక ప్రాంతాల్లో కూడా ప్రయత్నించారండి. అయినా కూడా అయ్యో నేను ఒక్క విషయాన్ని పట్టుకొని నేను ఉంటున్నానే, నేను దేవుడు నన్ను అన్య జనుల కోసం ఎన్నుకున్నాడని ఒక్క విషయాన్ని బట్టి ఈ మనుషులందరికీ నేను విరోధం అయిపోయానే అని దేవుని మెప్పించడం మానేసి మనుషులను మెప్పించలేదండి పౌలు. దేవుని మెప్పించడంతోనే ఆయన జీవితం కొనసాగుతుంది. ఆ మెప్పించడంతోనే దేవుడు నన్ను అన్య జనుల కోసం ఎన్నుకున్నాడు అని ఆ యొక్క మాటని పౌలు అంగీకరించారు. కానీ ఆ మాటని అక్కడ ఉన్న యూదులు ఎవ్వరు అంగీకరించకపోయినా నేను వారి మెప్పు కాదు, నా ప్రయాస, దేవుడు నన్ను ఎన్నుకున్నారు, నేను అన్య జనులందరినీ ఆయన యొక్క వాక్యాన్ని చెప్పాలని చెప్పి అనేకమైన ప్రాంతాల్లో విరోధమైనా కూడా, అనేకమైన ప్రాంతాల్లో ఆయన చంపాలని చూసినా కూడా వెనుదిరగలేదండి. దేవుడు వదిలేశారనుకున్నారా? ఒక సాధారణమైన వ్యక్తిగా వదిలేశారనుకున్నారా? అసాధారణమైన వ్యక్తిగా మన బైబిల్లో యేసుక్రీస్తు తర్వాత, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు తర్వాత ఎక్కువగా పరిచర్య చేసింది ఎవరో తెలుసా అండి? పౌలు గారు ఎక్కువ పరిచర్య చేసింది. అంతేకాకుండా 14 లేఖలు రాసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా అండి? నూతన నిబంధనలో పౌలు గారు. దేవుడు వదిలేశారా? ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఇంకో విషయం తెలుసా అండి? పౌలు గారు ఆయన శిష్యుడు కాదు. అంతేకాకుండా ఎప్పుడు సజీవంగా ఉన్న దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు పౌలు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని చూడలేదు, యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడలేదు. కానీ దేవుణ్ణి నేను మెప్పించాలి, దేవుణ్ణి నేను మెప్పించాలి, ఎప్పుడు చూడలేదు ఆయన శిష్యుల్లో ఒక్కరు కాదు. కానీ దేవుడు గొప్పగా అసాధారణమైన వ్యక్తిగా దేవుడు ఆయన వాడుకున్నారు. ఇంకా ఎన్ని రోజులండి ఒక క్రైస్తవుడిగా ఉంటాం, ఈ మనుషుల మెప్పు కోసం ప్రయాసపడుతున్నాం? క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసా అండి? మనము మన ఆశల కోసం, మన యొక్క తలంపుల కోసం, మన యొక్క కోరికల కోసం జీవించడం క్రైస్తవ జీవితం కాదండి. ప్రభువా, నా ఆశలు కాదు, నా యొక్క కోరికలు కాదు, పూర్తిగా నువ్వు మా హృదయంలో ఉండి, నువ్వు నాలో ఉండి, నీ యొక్క ఆశలు, నీ యొక్క కోరికలు, నీ యొక్క తలంపులు నాలో నుండి నెరవేరాలి ప్రభువా అని పరిపూర్ణంగా మనం ఎప్పుడైతే దేవుడికి లోబడతామో అప్పుడు దేవుణ్ణి మనం మెప్పించగలిగితే దేవుడు నిన్ను ఈ లోకంలో ఒక అసాధారణమైన వ్యక్తిగా ఈ లోకానికి చూపిస్తారండి. అది అండి దేవుని శక్తి. దేవుని మెప్పించడంలో ఎంత గొప్ప శక్తి ఉందో, ఎందుకు దేవుని మెప్పించాలో తెలుసా? మనం ఒక వాక్యాన్ని చదువుదామండి. ఎఫిసీలకు రాసిన పత్రిక 1:6 మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తి పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనల్ని భూమి మీద ఉన్నప్పుడు కాదండి, జగత్తి పునాది వెయ్యబడక మునిపే నువ్వు నేను నన్ను నిన్ను దేవుడు ఏర్పరచుకున్నారండి.
అందుకే ఆయన చెప్తున్నారు నా కోసం జీవించాలి, నేను నన్ను మెప్పించాలి, మనుషుల మెప్పు కోసం, మనుషుల యొక్క మనుషుల దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం, మనుషుల దయను పొందుకోవడం కోసం వారి దగ్గర నువ్వు ఎంతగానో ప్రయాసపడుతున్నావు, చాలాసార్లు కన్నీరు కార్చావు, కానీ వారందరిని సృష్టించిన నన్ను నువ్వు మెప్పించగలిగితే, వారందరిని సృష్టించిన నా వైపు నువ్వు చూడగలిగితే మనుషుల నాయందు దయను పొందుకుంటావు, నీ యొక్క ఎదుట ఉన్న మనుషుల దయను పొందుకుంటావు. ఎవరున్నారండి పౌలుకి చాలా చాలా ప్రాంతాలకి ఆ యొక్క వాక్యాన్ని చెప్పడం వెళ్ళినప్పుడు ఎవరున్నారండి, ఆ పౌలు శీలలు ఆ ఫిలిప్పీలో ఆ యొక్క జైలులోనికి వెళ్ళినప్పుడు ఎవరున్నారండి వారికి, ఆ పట్టణంలో ఎవరైనా ఉన్నారా ఆయనకి సపోర్ట్ చేయడానికి, ఆ ఓడలో ఎవరైనా ఉన్నారా ఆయనకి సపోర్ట్ చేయడానికి? నువ్వు ఎవరి వారవో ఎక్కడున్నా దేవుని బిడ్డవని నువ్వు మర్చిపోకూడదు. అంతేకాకుండా ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవుణ్ణి మాత్రమే మెప్పించగలిగితే, ఎందుకు అంటే దేవుడు నన్ను నిన్ను జగత్తి పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నారు. ఆయన మనల్ని ఆ యొక్క భూమికి పునాది వేయబడక ముందే నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నారు. కాబట్టి నువ్వు దేవుణ్ణి మాత్రమే మెప్పించాలి. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మనుషుల వైపు చూస్తావు, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మనుషుల వైపు చూసి నీ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతావు? ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకుంటావా? మనుషులను మెప్పిస్తూ అనేకమైన ఆశీర్వాదాలకి అడ్డుగా ఎవరున్నారో తెలుసా? నువ్వు యొక్క ఆశీర్వాదాలకి నువ్వే అడ్డుగా ఉన్నావు. కానీ దేవుని వైపు చూస్తూ నేను మనుషులకి విలువ ఇవ్వద్దు అని చెప్పట్లేదండి, మనుషుల్ని దేవుడి స్థానంలో మనుషుల్ని ఉంచారు అని దేవుడు చెప్తున్నారు. అవును, దేవుణ్ణి మెప్పిస్తూ ఉంటే నీ జీవితం ద్వారా దేవుడు అనేకమైన మందికి నిన్ను ఆశీర్వాదకరంగా ఒక అసాధారణమైన వ్యక్తిగా ఈ లోకానికి దేవుడు నిన్ను నిలబెడతారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ప్రభా నీ గొప్ప కృపను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా ప్రభా, మేము ఇన్ని సంవత్సరాలు మనుషులను మెప్పించామేమో, మా జీవితం ద్వారా మేము బ్రతకాలి కదా, నిలబడాలి కదా, ఈ లోకంలో ఉండాలి కదా అని ఆ గ్రీసు దేశస్తులాగా మీకు మనుషులకు భయపడి తండ్రి నిన్ను అంగీకరించకుండా, నిన్ను ఎందు విశ్వాసం ఉంచుతున్నామని చెప్పకుండా ఈ లోకంలో జీవిస్తా, నిన్ను మెప్పించకుండా జీవిస్తున్నామేమో, మా యొక్క జీవితాలను బట్టి మీకు ఎన్నోసార్లు మేము దుఃఖాన్ని తెచ్చామయ్యా. మనుషుల్నే మెప్పిస్తూ తండ్రి మేము దుఃఖాన్ని తెచ్చామయ్యా. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇప్పటికైనా నీలో ధైర్యాన్ని పొందుకొని నిన్ను మెప్పించే జీవితాలుగా మాకు ఈ లోకంలో మేము ఈ లోకంలో ఉండడానికి మాకు సహాయం దయచేయండి. ఆశ్చర్యకరుడా నీ కృపను అనుగ్రహించండి సర్వశక్తిమంతుడా. ఏ యొక్క భయము, ఏ యొక్క ఆందోళన, ఏ యొక్క శక్తి వారికి నిన్ను మెప్పించకుండా అడ్డుగా ఉంటుందో ప్రతి ఒక్క శక్తిని ప్రభా యేసయ్యా, ప్రతి ఒక్క శోధనని నీ శక్తితో జయించి తండ్రి నిన్ను మెప్పించే జీవితాలుగా మా జీవితాలు ఉండడానికి మాకు సహాయం దయచేయండి. నిలబెట్టండి, ఆశీర్వదించండి, వర్ధిల్లింప చేయండి. నీ కృపలో ప్రభా యేసయ్యా కార్యాన్ని జరిగించండి. సర్వశక్తిమంతుడా మేము కాదు ప్రభా, మా జీవితాల ద్వారా నువ్వు మాత్రమే నిలబడాలి, మా జీవితాల ద్వారా నువ్వే కనిపించాలయ్యా. క్రైస్తవులమని చెప్పుకుంటా నీ శక్తి మీద నిన్ను మెప్పించకుండా ఎన్నో సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించి సర్వశక్తిమంతుడా మమ్మల్ని నిలబెట్టండి. మీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరము కూడా మేము ఎవరి వారమో మేము మర్చిపోకూడదయ్యా. నువ్వు మమ్మల్ని ఎప్పుడు నుంచి ఏర్పరచుకున్నావో ఆ విషయాన్ని మేము మర్చిపోకుండా నిన్ను ప్రభా మెప్పించే జీవితాలు మేము జీవించడానికి మాకు సహాయమును దయచేసి నిలబెట్టి నీ కృపలో వర్ధిల్లింప చేసి నీ గొప్ప కార్యంతో నింపండి దేవా. నీ నామాన్ని ఘనపరచుకోనండి, వర్ధిల్లింప చేయండి. ఆశ్చర్యకరుడా నువ్వే సహాయమును దయచేసి మాతో నాతో మాట్లాడినందుకు వందన. నీ కృపలో వర్ధిల్లింప చేయండి. కేవలం నీ నామాన్ని ఘనపరచుకుంటున్నందుకు వందన. యేసు నామంను అడుగుతున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, దేవుణ్ణి మాత్రమే మన జీవితాల ద్వారా ఈ రోజు నుంచి మెప్పించాలని మనం మర్చిపోకూడదు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి దేవుణ్ణి మాత్రమే మెప్పించే జీవితాలు ప్రతి ఒక్కరము చేయడానికి ప్రయత్నించి ఆయన శక్తితో దేవుణ్ణి మెప్పించి అనేకమైన ఆశీర్వాదాలు ఆయన కృపలో మనం పొందుకొనుగాక. దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
easy.